మీ పేరు చెప్పాలి కదా, చందు మొండేటి కాదు. ఇప్పుడు మీరు చెందాట చెందాట ఆడేసిరు. ఓకే, కథ ఏంది అసలు? అది ఉన్నదా, రాసున్నదా, లేక రాసుకున్నదా? నేను ఒకటి చెప్తా మా కథ ఏంటి అని, అది నువ్వు మళ్ళీ చెప్పాలి. చారిత్రాత్మక నేపథ్య కాల్పనిక కథ. చారిత్రాత్మక నేపథ్య కాల్పనిక కథ. నైస్. నేను వేరేది అయితేనేమో కల్పనిక అంటుంది, కానీ ఇది కృష్ణుంది చెంఫ శల్లు అంటది. దేవుని మీద జోకులేసుడు. కాల్పనిక అనేది పర్లేదు, వేసేయచ్చు. కాల్పనిక అంటే ఒక్కటి కూడా. ఇప్పుడు మీరు పెట్టిన శోకానికి ఇగో ఇక్కడ చూస్తే మనకు అది శ్లోకం శోకం కాదు. కొన్నిటికి నాకు అవకాశం ఏంటి సార్? ఓకే, అంటే మరి అర్థమే మారిపోతుంది. అంటే నా స్క్రిప్ట్ కూడా మీరే రాస్తే నేనేం చేస్తా సార్? ఇప్పుడు హీరో గారు అయితే ఇప్పుడు రాలేరు. ఆయనకు కూడా అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ ఇసంటి శాంతి శాంతి శాంతి. ఇప్పుడు మనకు అనుపమ పరమేశ్వరి మహేశ్వరి అది వాడుతుంది. ఏం వాడాలి? ఇదే అది వాడాలి కాదు, అది పాడాలి. ఇదే ఇంగ్లీష్ లో వాడు, అది సంస్కృత్. దానికి మళ్ళీ అనువాదం ఉండదు, చెప్పు. అదే ఎందుకు బాగుంది కదా? ఇలాగే బాగుంది అంటే నీకు శాంతి శాంతి అంటే నువ్వు ఎక్కువ సోషల్ మీడియాలో బాగుంటావు కదా, నువ్వు అంటే తమ్ముని ఇబ్బంది పెట్టి ఇరువలు చేస్తుంటారు. మీ తమ్ముని ఫారం తీస్తావు నువ్వు అంతే కదా మరి. ఊకోసి పిల్లకేసి అవేనా ఏమేమో చేస్తుంటది. అప్పుడప్పుడు కార్తికేయ సర్ప్రైజ్ లాంటి సర్ప్రైజ్ ఇంట్రొడక్షన్ కూడా దొరుకుతాయి ఇన్స్టాగ్రామ్ లో మీరు చూస్తే. చందన్న చెప్పే ఇంకా నువ్వు తీసిన నాలుగే నాలుగు గానీ బంఫర్ హీట్లు కొట్టినావు. ఎట్లా అనిపిస్తున్నది? చిన్న ఏజ్ లా సీఎం అయినట్టున్నది కదా. ఎట్లా అనిపిస్తుంది ఆ సినిమాలకి రిజల్ట్ ఎలా ఉందేమో, కానీ నువ్వు చిన్న ఏజ్ అంటుంటే ఇంకా చాలా బాగుంది. చెప్పు ఏమున్నది ఎంటికలు ఆడాడ కొంచెం కొంచెం అంటే నాకు తెలిసి 38-40 ఉంటావు. అది చిన్న ఏజ్? సరే ఓకే, ఇప్పుడు వయసు గురించి ఎందుకని చెప్పు. అంటే లగ్గమైంది, పిల్లలు కూడా అయింది. పిల్లలు ఇద్దరు పిల్లలు. మరి ఇంకేంటి చెప్పుకోనికి ఏమున్నది? ఎవరి దగ్గర చెప్పుకోవాలి? ఎవరి దగ్గర? హీరోయిన్ లేనప్పుడు చెప్పు. అబ్బా నీకు ఉన్నదా అట్లాంటిది? రష్ ఏమని ఉన్నదా? రష్ రష్ క్రష్. రష్ అంటే భయపెట్టారు. నాకు అదే అర్థం కాలేదు, రష్ అంటే ఇంకెవరన్నా పేరేమనుకున్నాను. ఓకే, అంటే నువ్వు ఇప్పుడు ఈ దాని మీద నువ్వు అంటున్నాను ఏమనుకోకు. మీరు అనేది నాకు అలవాటు లేదు. వద్దు అసలు. ఏమన్నా ఉంటే మన మన వల్ల తీరే ఇంటి వల్ల తీరు. నువ్వు అంట ఇట్లా నీకు ఇవితే మీద అంటే అంతకు ముందు కూడా కార్తీక సినిమాకు ఇటువంటి గ్రాంధికమైన పదాలు పెట్టడానికి ఎట్లా? మన అది చిన్నప్పుడు చదువుకున్నా మా నాన్నగారు చెప్పేటప్పుడు. శిశు మందిరనా? శిశు మందిర చదువు. శిశు మందిరలే కాదు, నీ స్కూల్లోనే సరిగ్గా వెళ్ళలేదు శిశు మందిర కదా. ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నారు కదా, వాళ్ళు చిన్నప్పుడే ఇలా ఓపెన్ చేసి 41 డేస్ సుందరకాండ మహాభారతం రామాయణం ఉండేది అనమాట. సో ఇంకా అవన్నీ చదువుకుంటూ వచ్చినప్పుడు కొంచెం ఆ ఇంట్రెస్ట్ పెరిగింది అనమాట. సో నిజంగా ఎవరికైనా చెప్పుకోవాలంటే వాళ్ళకి నా ధన్యవాదాలు.